వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో నగర వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, ప్రతి ఒక్కరూ సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన పెంచుకోవాలని ఇన్ఛార్జ్ కమిషనర్ శర్మద తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్, ప్రజారోగ్యం విభాగాల అధికారులు, సచివాలయం, వివిధ విభాగాల కార్యదర్శులతో వెక్టార్ బోర్న్ డిసీజ్ అంశంపై సమీక్షా సమావేశాన్ని కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో బుధవారం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటరమణ మాట్లాడారు. దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులైన వెక్టార్ బోర్న్ డిసీజ్, మలేరియా, టైఫాయిడ్, చికిన్ గునియా, డెంగ్యూ, బోదకాలు, మెదడు వాపుతో పాటు ఇతర వ్యాధులను అరికట్టడానికి ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలను ప్రణాళికాబద్దంగా చేపడుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఇంజనీరింగ్ ఎస్సీ సంపత్ కుమార్, సిటీ ప్లానర్ దేవికుమారి, డిప్యూటీ కమిషనర్ చెన్నుడులు పాల్గొన్నారు. ఈజీగా మీరు ఆ మస్కిటో కంపేర్డ్గా వేరే వాటితో పోలిస్తే ఏడిస్ మస్కిటోని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అది కూడా డే టైంలో మన చుట్టూ ఉండే, ఇప్పుడు మేము ఇక్కడ కూర్చోన్నాం, మా కింద ఎక్కడైనా బైట్ జరిగిందంటే డే టైమే కాబట్టి దాని రిలేటెడ్గా ఉంటుంది. అక్కడ అది ఉంటే ఇది ఓపెన్లో ఉంది కాబట్టి ఇది ఫ్రెష్ వాటర్. ఈ ఫ్రెష్ వాటర్లో ఆటోమేటిక్గా ప్రతి సిస్టమ్ లో కూడా వాళ్ళ పిల్లలకి సంతానం ఇవ్వడం కామనే కాబట్టి అది కూడా బ్రీడింగ్ అనేది ఇదే తయారవుతుంది. ఇలా ఎక్కడ ఫ్రెష్ వాటర్ ఉన్నా అది బ్రీడింగ్ ప్లేసే, అది మనం ఐడెంటిఫై చేయాలి, లార్జ్ సైడ్ ఎంతో కంట్రోల్ చేయాలి. ఇది క్లియర్ అనుకుంటాను అందరికీ. అలానే ఈ వాటర్ బ్రీడింగ్ వాటర్ కంటామినేషన్ లీక్స్, తర్వాత ముఖ్యంగా మనకి రెసిడ్యువల్ క్లోరిన్, క్లోరినేషన్ అనేది ఓవర్ హెడ్ ట్యాంక్ దగ్గర కావచ్చు, సోర్స్లో కావచ్చు, ఆ క్వాంటిటీకి తగ్గట్టు ఆ మెజర్మెంట్స్ అంతా కూడా అది ఎస్సీ గారు వాళ్ళ సిబ్బంది ఆధ్వర్యంలో అది జరుగుతుంది. కానీ టైల్ ఎండ్ వరకు ఆ రీడింగ్ అనేది రెసిడ్యూ లేదు అని అంటే ఖచ్చితంగా మీరు హైర్ అథారిటీకి తెలియజేస్తే మనము ఈ వాటర్ బోర్న్ డిసీజెస్ కూడా కంట్రోల్ చేయడానికి వీలు అవుతుంది. వీటికి మనకి ఆర్డబ్ల్యూ సిస్టమ్, ఐ మీన్ వీళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర రూరల్ వాటర్ సప్లై వాళ్ళకి సంబంధించి కిట్స్ ఉంటాయి. అవేంటంటే మన ఇమీడియట్గా స్పాట్లోనే అక్కడ ఏదైనా ఎక్కువగా టైఫాయిడ్ కేసెస్ ఈ రిపోర్ట్ అవుతున్నాయి అని అంటే అక్కడ మీరు ఇమీడియట్గా ఆ డెమిటేషన్స్ మనకి అందుబాటులోనే ఉన్నారు. మీకు ఎవరికైనా తెలియకపోయినా మమ్మల్ని కాంటాక్ట్ చేసినా మీకు అప్డేట్స్ ఇప్పిస్తాం. జస్ట్ వాటర్లోనే మీకు స్పాట్లోనే టెస్ట్ చేయడానికి వీలవుతుంది. ఈ దాంట్లో ఈ టైఫాయిడ్ కానీ ఆ క్లాస్ట్రిడియం సంబంధించిన స్పీసీస్ సంబంధించిన బ్యాక్టీరియాస్ కానీ ఇవి రెండు స్పాట్లోనే ఐడెంటిఫై చేయొచ్చు. మనకి మేజర్ ఇష్యూ వాటర్ ప్లాన్తో ఉండేది బ్యాక్టీరియా రిలేటెడ్ టైఫాయిడ్, ఎందుకంటే లైఫ్ రిస్క్ ఉండేది, తర్వాత మన బాడీ సిస్టమ్ మీద మొత్తం ఎఫెక్ట్ అయ్యేది. నెక్స్ట్ ఇది క్లాస్ట్రిడియం రిలేటెడ్ది. ఇమీడియట్గా మీకు అటువంటి నీడ్ ఉన్నప్పుడు ఇమీడియట్గా మా నోటీస్కి అయితే తీసుకురండి, అది మేము ఖచ్చితంగా ఆ కిట్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆ కన్ఫర్మేషన్ తీసుకొని ఫర్దర్గా ఇంకొకటి కూడా చెప్తున్నానండి, ఇక్కడ ప్రతి ఒక్కటి కూడాను నేను, ఎస్సీ గారు, మన కమిషనర్ గారు, ఆ డీసీ గారు తీసుకునే డెసిషన్స్ కాదు. అబ్నార్మల్ ఫిగర్ వచ్చింది అని అంటే ఇమీడియట్గా మేము డిస్ట్రిక్ట్ ఐ మీన్ కలెక్టర్ గారు నోటీస్ తీసుకెళ్ళాలి. దీనికి రిలేటెడ్ వింగ్స్, అది మెడికల్ కావచ్చు, ఆర్టీబిఎస్ సిస్టమ్ కావచ్చు, ఒక అబ్నార్మల్ ఫిగర్ ఒక ఏరియాలో రిపోర్ట్ అయింది అని అంటే ఇమీడియట్గా మెడికల్ సిస్టమ్ సపోర్ట్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకి మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లేదు అని అంటే కలెక్టర్ గారు నోటీస్ తీసుకెళ్ళాం, కలెక్టర్ గారు డిఎంఎన్హెచ్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర నుంచి మెడికల్ సిస్టమ్ని మనకి సపోర్ట్ తీసుకోలేం, మనం అనుకున్నది అయితే రీచ్ అవ్వలేం. మనము చేసే ప్రతి స్టెప్ కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. ఇక్కడ ఉండే నా కాడ నుంచి అంటే బేసిక్ నేను డాక్టర్ అనుకోండి, అది పక్కన పెడదాం, మనం ఇక్కడ డాక్టర్ అని తీసేస్తే మనం ఇక్కడ చేసే ప్రతి స్టెప్ అనేది ప్రివెంటివ్ స్టెప్స్, క్యూరేటివ్ స్టెప్స్ కాదు. మనం బాధ్యత కూడా ప్రివెన్షనే, క్యూరేటివ్ కాదు. క్యూరేటివ్ అంతా కూడాను ఆ ఏఎన్ఎం
ఆ కన్సర్న్ స్టాఫ్ నర్స్, కన్సర్న్ మెడికల్ ఆఫీసర్, సెకండరీ హాస్పిటల్, టెర్షియరీ హాస్పిటల్స్ క్యూరిటీ స్టెప్స్ తీసుకుంటాయి. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.